మహాత్మాగాంధీ 150వ జయంతి పురస్కరించుకుని ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు సోయం బాపూరావు, భాజపా జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ ప్రధాన కూడలిలోని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా సోయం బాపూరావు మాట్లాడుతూ, గౌరవనీయులు ప్రధాని నరేంద్ర మోదీ అమిత్ షాల ఆదేశాల మేరకు పాదయాత్ర చేపట్టి ప్రజల సమస్యలను తెలుసుకుని వారికి నివేదిక ఇస్తామని తెలిపారు. సంక్షేమ పథకాలకు కేంద్రమే ఎక్కువగా నిధులు ఇస్తున్నదని, వాటిని రాష్ట్ర ప్రభుత్వం తమవిగా చెప్పుకుంటుందని, దీనిపై ప్రజల్లో అవగాహన కల్పిస్తామని అన్నారు. ప్లాస్టిక్ బ్యాగులను వాడడం మానివేసి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. అనంతరం గౌరవనీయులు పాయల్ శంకర్ మాట్లాడుతూ, మహాత్మాగాంధీ ఆశయాల మేరకు స్వచ్ఛభారత్ సాధించాలంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఆదిలాబాద్ పార్లమెంటరీ పరిధిలోని 7 నియోజకవర్గాల్లోని 160 గ్రామాల్లో ఈ నెల 31 వరకు ఈ పాదయాత్ర కొనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఆదిలాబాద్ పార్లమెంటరీ కన్వీనర్ వి ఆదినాథ్, చిట్యాల సుహాసిని రెడ్డి, జిల్లా మండలాలకు చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయన కన్నటువంటి గ్రామ స్వరాజ్య కలలు సాకారం కావాలని, రెండవసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ 150వ గాంధీ జయంతి సందర్భంగా పార్లమెంటు పరిధిలోనే ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో 150 కిలోమీటర్ల పాదయాత్ర ఈరోజు ఆదిలాబాద్ గాంధీ చౌక్ నుంచి ప్రారంభించడం జరుగుతున్నది. దానికి గౌరవ పార్లమెంటు సభ్యులు సోయం బాబురావు గారి నాయకత్వాన ఆదిలాబాద్ పార్లమెంట్ అసెంబ్లీలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో దాదాపు 160 గ్రామాలలో ఈ పాదయాత్రను చేపడుతూ గాంధీ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలనని ప్రధానమైనటువంటి నినాదంతో అదేవిధంగా